మనందరికి తెలిసిందే, September 27th దేవరా మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ మూవీ వస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మూవీపై ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది, ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ట్రైలర్ చూసాక నాకైతే జెన్యున్ గా నచ్చింది, ఎక్సెప్ట్ సమ్ సిజిఐ షార్ట్స్. డిజాస్టర్ ఆచార్య తర్వాత మన కొరటాల గారు గట్టిగానే ఏదో కుక్ చేస్తున్నట్టు అనిపించింది ట్రైలర్ చూసాక. ట్రైలర్ లో ఆల్మోస్ట్ స్టోరీ మాక్సిమం రివీల్ చేసేసారు. ఇది కూడా ఒక రొటీన్ రివెంజ్ డ్రామాలానే ఉంది కదా, కొత్తగా ఏముంది మాస్టర్ అంటారేమో, బట్ అక్కడ ఉన్నది కొరటాల శివ. ఏదో ఒకటి చేసి మన ఎమోషన్స్ తో ఆడేసుకుంటాడనే నమ్మకంతో మూవీ చూసేయాలని నేనైతే ఫిక్స్ అయిపోయా. ఇంకా మెయిన్ మ్యాటర్ లోకి వెళ్తే, ఇలా ట్రైలర్ రిలీజ్ అయ్యిందో లేదో ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు రాసేసుకుంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో ఆ లార్డ్ శివ, అదే మన కొరటాల శివ గారికే తెలియాలి. నా వరకు ఆ స్టోరీస్ ఏవి నమ్మేలా లేవు, బట్ ఒక్క స్టోరీ మాత్రం ఆ ట్రైలర్ లో ఉన్న షార్ట్స్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయినట్టే అనిపించింది. ఈ స్టోరీ ఒకవేళ నిజమైతే ఈ వీడియో స్పాయిలర్ అయ్యే అవకాశం గట్టిగా ఉంది. సో మాకు ఈ స్టోరీస్ ఏం వద్దురా బాబు, డైరెక్ట్ మూవీ చూస్తాం అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఇక్కడితో స్కిప్ చేసేయండి. స్టోరీ నిజమా ఫేక్ అనేది మాకు అనవసరం. క్యూరియస్ గా స్టోరీ తెలుసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రమే కంటిన్యూ చేయండి. అండ్ ఇది నేను విన్నా అండ్ నెట్ లో సర్క్యులేట్ అవుతున్న వన్ ఆఫ్ ద స్టోరీ మాత్రమే. ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికి తెలియదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని పాజిటివ్ గా తీసుకుంటారని అనుకుంటున్నా. ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి మాక్సిమం ఫేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని ఖచ్చితంగా ఫేకే అని కూడా చెప్పలేరు, ఎందుకంటే ఈ స్టోరీ అలాంటిది. మరి ఇక మొదలెడదామా? ముందుగా ఇందులో ఇద్దరు ఎన్టీఆర్స్ ఉంటారు, యాజ్ షోన్ ఇన్ ట్రైలర్. అందులో పెద్ద ఎన్టీఆర్ గా దేవరా అండ్ చిన్న ఎన్టీఆర్ గా వరా అని చూస్తే అర్థమైపోతుంది. ఈ స్టోరీ ప్రకారం దేవరా అండ్ వరా బోత్ ఫాదర్ అండ్ సన్ గా యాక్ట్ చేశారు. మన హీరో శ్రీకాంత్ దేవరాకి రిలేషన్ అవుతాడు. శ్రీకాంత్ డాక్టర్ గా జాహ్నవి నటించింది. మెయిన్ గా ట్రైలర్ లో చాలా సార్లు షిప్స్ మీద నుండి పరిగెట్టే షార్ట్స్ చూపించారు. దీన్ని బట్టి చూస్తే సైఫ్ యాజ్ బైరా సముద్రంలో ఉన్న షిప్స్ ని, అందులో ఉండే సరుకుల్ని దొంగలించే గ్రూప్ కి హెడ్ గా చెప్తున్నారు. అలానే దేవరా ఆ దొంగతనాలని ఆపే ఒక వాల్యూస్ ఉన్న పర్సన్ గా ఉంటాడంట. వీళ్ళ ఇద్దరులో ఎవరు కరెక్టో తేల్చడానికి వాళ్ల మధ్య ఒక ఫైట్ పెట్టడం, ఆ ఫైట్ లో సైఫ్ అండ్ పెద్ద ఎన్టీఆర్ కొట్టుకోవడం, అందులో ఎన్టీఆర్ క్లియర్ గా విన్ అయ్యి షిప్స్ లో ఉన్న సరుకు దోపిడీని ఆపేస్తాడంట. బైరాకి దేవరా అంటే ఒక భయం పుట్టేలా చేస్తాడు. ఇక్కడే బైరా దేవరా పైన రివెంజ్ తీర్చుకోవాలనుకోవడం అండ్ దేవరా సముద్రంలోకి ఏదో ఒక రీజన్ తో వెళ్లి మళ్ళీ తిరిగి రాకపోవడం, దేవరా రాకపోవడంతో సైఫ్ మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేయడం, అన్ని అలా జరిగిపోతాయంట అకార్డింగ్ టు దిస్ స్టోరీ. నెక్స్ట్ అదే ఊర్లోకి దేవరా కొడుకు వరా వస్తాడు. దేవరా కొడుకు వరా దేవరాలా స్ట్రాంగ్ గా నిలబడతాడు అనుకుంటే పిరికి వాళ్ళ బిహేవ్ చేస్తాడు. అందుకే ట్రైలర్ లో శ్రీకాంత్ వాళ్ళతో యుద్ధం చేసి గెలవగలవా అంటాడు. ఈ పాయింట్ కొంచెం నమ్మేటట్టే ఉంది. ఆల్మోస్ట్ అందరూ దేవరా చనిపోయాడు అనుకుంటారు. ఇంకా బైరాని ఓడించాలంటే మళ్ళీ దేవరానే రావాలనే రేంజ్ కి సైఫ్ వెళ్తాడు. అండ్ బైరా గ్యాంగ్ దోపిడీకి వెళ్లిన షిప్స్ రిటర్న్ రాకపోవడం అండ్ గ్యాంగ్ లో అందరూ చనిపోయి అజయ్ ఒక్కడే సముద్రంలో మళ్ళీ పెద్ద దేవరాని చూడటం, అది సైఫ్ కి వచ్చి చెప్పడం, ఇది తెలిసిన వరా దేవరాని వెతుక్కుని మళ్ళీ సీలోకి వెళ్లడం. ఇంట్రెస్టింగ్ గానే ఉంది స్టోరీ. అప్పటి వరకు పిరికివాడిలో ఉన్న వరా లాస్ట్ లో విజృంభించి సైఫ్ గ్యాంగ్ ని నరకడం, పెద్ద దేవరా క్లైమాక్స్ లో తను ఎందుకు కనిపించకుండా వెళ్ళిపోయాడో రీజన్ చెప్తాడంట. సీలో దోపిడీ కన్నా పెద్ద క్రైమ్స్ జరుగుతున్నాయని అది తెలుసుకోవడానికి వెళ్లాను అంటాడంట. ఈ క్రైమ్స్ అన్నిటికీ హెడ్ గా బాబీ డియోల్ ఎంట్రీ. ఈ క్లిప్ హ్యాంగర్ తో మూవీ ఎండ్ అవుతుంది. దేవరా పార్ట్ 2 పెద్ద ఎన్టీఆర్ అండ్ బాబీ డియోల్ స్టోరీ అండ్ వాళ్ల ఫైట్ కంటిన్యూ చేస్తారంట ఈ సర్క్యులేట్ అవుతున్న స్టోరీ ప్రకారం. స్టోరీ అయితే బానే ఉంది, ట్రైలర్ కి కూడా సింక్ అయింది. ఈ స్టోరీకి కొరటాల గారి టేకింగ్ అండ్ ఎమోషన్స్ పెర్ఫెక్ట్ గా సెట్ అయితే స్కై ఇస్ ద లిమిట్ అని చెప్పొచ్చు. అనిరుద్ధ్ బీజిఎం కూడా ఎరగొట్టాడని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. జాహ్నవి మాత్రం నాకెందుకో సెట్ అవ్వలేదు అనిపించింది. ఇది మ్యాటర్. ఈ స్టోరీ మీకు నిజం అనిపించిందా లేక ఫేక్ స్టోరీలా అనిపించిందా అనేది మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. లెట్స్ ఆల్ వెయిట్ టిల్ September 27th ఫర్ ద రియల్ స్టోరీ. ఈ మూవీతో కొరటాల గారు గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని విష్ చేస్తున్నాం. ఇంకా మా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.